నమస్తే. శ్రీ దత్తాయ గురువే నమః. గాన్గాపూర్కి వచ్చామండి. గాన్గాపూర్ గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ స్వామి దత్తాత్రేయులు మనం దర్శనం చేసుకుంటాం. ఆయన పాదుకులు ఉన్నాయి. ఇంక ఈ క్షేత్ర మహిమ గురించి మాటల్లో వర్ణించలేం. ఎందుకంటే 33 సంవత్సరాలు ఆయన ఈ నేలపైనే తిరుగాడారు అని చెప్తారు. ఇక తర్వాత ఏంటంటే, నేను నా స్నేహితులతో వచ్చానండి. గాన్గాపూర్కి వచ్చినప్పుడు ఏంటంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు తెలియక ఏదో హోటల్లో దిగడము, అక్కడ ఏదో తినడం, హెల్త్ పాడవడం అలా అయింది. అయితే నాకు గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమం ఉందని తెలుసు, కానీ ఇన్ని సకల సదుపాయాలతో ఉందనే విషయం నాకు తెలీదు. స్నేహితురాల ద్వారా వచ్చానండి. చాలా అంటే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే, మేము ఒక 2 రోజుల ముందు చెప్పాం, మినిమం రుసుముతోటే మనకు చాలా చక్కటి ఇల్లు ఇవ్వడం, అదే సారీ రూమ్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఆ రూమ్లో ఏసీ, తర్వాత హీటర్తో సదుపాయాలన్నీ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక తర్వాత భోజనం విషయానికి వస్తే, ఇక అసలు అమృతం అనే చెప్పచ్చు. చాలా చక్కగా 4 రకాల వంటలతోటి భోజనం పెట్టారు. మరి మీరందరూ కూడా గాన్గాపూర్కి వస్తే, ఈ ఆశ్రమానికి వస్తే కనుక, మీకు అంటే మన తెలుగు వారికి ముఖ్యంగా నేను చెప్పేది, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఆయన శిష్యులు తెలిసిన వారికైతే గొడవ లేదనుకోండి, తెలియని వారి కోసం నేను చెప్తున్నాను. మీరు గాన్గాపూర్ యాత్రకు వచ్చేమాట అయితే కనుక, 3 రోజుల ముందు మీరు వీరికి ఫోన్ చేసి చెప్తే ఎంతమంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు అనేది చెప్తే కనుక, చక్కగా ఇక్కడ భోజనం, టిఫిన్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తారండి. 2 పూట్ల కూడా భోజనం, టిఫిన్తో సహితంగా కాఫీ కూడా ఇక్కడ ఉంటుంది. చక్కగా ఇక్కడికి తీసుకుని మనం ఈ క్షేత్రంలోనే మనం పారాయణం చేసుకోవచ్చు. శ్రీ గురు చరిత్ర పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక మనం ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం, తర్వాత ఇక ఔదుమర వృక్షం దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం ఈ ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. మరి ఎవరైనా రావాలనుకునే వారికి ఈ ఆశ్రమ విశేషాలు తెలిస్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైన వీడియో. సో మీరు ఎప్పుడైనా గాన్గాపూర్కి వస్తే కనుక, చక్కగా ఇక్కడ మీరు ఉండడానికి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, మీరు ఎలా రావాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. అలాగే ఈ ఆశ్రమంలో వర్క్ చేస్తున్న వారు, అంటే సేవ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు, వారి నుంచి కూడా ఈ ఆశ్రమ విశేషాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. రండి. దత్తాత్రేయుడిని ధ్యానిస్తే కనుక ముక్తికి దారితీసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తారు, సంపద మరియు ఆరోగ్యాన్ని కూడా ఇస్తారు. త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతున్నారు. విశ్వరూప దత్తాత్రేయుల కోసం గాన్గాపూర్లో ప్రతిష్ఠించిన కొత్త ఆలయం అనేక విధాలుగా విశిష్టమైందిగా చెప్పబడుతున్నారు. ఈ ఆలయం శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ ఆలయం చుట్టుకొలత 200 అడుగులకు పైగా ఉంటుంది. ఈ ఆలయం దైవ సంకల్పంతో ఆవిర్భవించింది, మానవ రూపకల్పంతో కాదు. అన్ని ఆలయాలకు కూడా గర్భగుడి పైన గోపురం ఉంటుంది, కానీ ఈ విశ్వరూప దత్త ఆలయంలో గోపురానికి బదులుగా 18 అడుగుల ఎత్తైన దత్తాత్రేయ భగవానుని మనోహరమైన అందమైన ఏక శిలాశిల్పం ఉంది. ఇది ఖగోళ నగరంగా పిలువబడే, గంధర్వపుర అని కూడా పిలువబడే పవిత్ర పట్టణమైన గాన్గాపూర్కి చేరుకునేటప్పుడు అంటే దూరానికి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆలయం లోపల కూడా నృసింహ సరస్వతి యొక్క దివ్య జీవిత చరిత్రను వర్ణించే కాంతివంతమైన చిత్రాలు అలంకరించబడి ఉన్నాయి. దత్త మహిమ పెయింటింగ్స్తో పాటు శ్రీ వంశీకృష్ణ ఘనపాటి స్వరపరిచిన సంస్కృతంలోని శ్లోకాలు ప్రతి ఎపిసోడ్ని కూడా స్పష్టంగా వివరిస్తాయి. పెయింటింగ్స్ క్రింద తుప్పు రంగు రాతిపై మొత్తం గురుగీత యొక్క శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక గురువు యొక్క మహిమను తెలియజేస్తుంది. అంతేకాదు, శక్తివంతమైన దత్త కవచం కూడా రాతిలో చెక్కబడింది. ఇక గర్భగుడిలోని ప్రధాన విగ్రహం పచ్చరాయితోటి చెక్కబడింది. దత్తాత్రేయుని ముందు రూబీ రాతితో చెక్కబడిన దత్త మాణిక్య పాదుకుల్ని ఉంచారు. శ్రీ స్వామీజీవారి సూచనల మేరకే ఈ విశ్వరూప దత్త క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. భీమా మరియు అమరజానే 2 దివ్యనదుల సంగమం వద్ద ఉన్న ఈ అత్యంత పవిత్రమైన పట్టణంలో గణపతి సచ్చిదానంద స్వామీజీవారి ఆశ్రమం కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
గాన్గాపూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆశ్రమాన్ని కూడా దర్శించండి. ఈ ఆలయంలో అనేక ప్రత్యేక దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ ఈ ఆలయంలో భోజన సదుపాయాలు చాలా బాగుంటాయండి. మీరు ఎంతమంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు అనేది కూడా వాళ్ళకి వివరంగా ముందు తెలియచేయవలసి ఉంటుంది. నేను నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు గాన్గాపూర్ యాత్రకు వెళ్ళడానికి ఒక 3 రోజుల ముందే వారికి తెలియచేయండి. రూమ్ కావాలా లేదంటే హాల్ ఉంటుంది, అందరూ కూడా అందులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. బెడ్స్ ఉంటాయి లేదంటే చాపలు అంటూ ఉంటాయి, కింద కూడా మనం పడుకోవచ్చు. మన ఇష్టం, అది మన శరీర ఆరోగ్యాన్ని బట్టి మనం అలా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. లేదంటే రూములు వంటివి కూడా విశాలంగా ఉంటాయి. ఒక రూములో 6 నుంచి 8 మంది మెంబర్స్ వరకు కూడా పట్టే అవకాశం ఉంటుంది. 3 రోజుల ముందుగానే మీరు ఆశ్రమం వారికి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఆశ్రమానికి మీరు ఏ సమయానికి చేరుకుంటున్నారో కూడా చెప్తే మీరు వెళ్ళేసరికి భోజనం చక్కగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. మేము గాన్గాపూర్కి వెళ్ళినప్పుడు 3 గంటలకు వెళ్ళామండి. ముందుగా వస్తున్నామని చెప్పాం కదా, 3 గంటలకు వెళ్ళిన తర్వాత చక్కటి భోజనం ఇంకా వేడివేడిగా ఉందండి. సాంబారు, కూర, పచ్చడి, పెరుగుతో పాటు చాలా రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. ఇక రూమ్స్ అన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఈ ఆశ్రమంలో మీరు స్టే చేసినప్పుడు వారి నియమాలకు తగ్గినట్టుగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఇక్కడే ఉన్న విశ్వరూపదత్త ఆలయంలో కూడా అభిషేకంలో తప్పనిసరిగా పాల్గొనాలి. ఇక్కడ కూడా స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయి. చాలామంది ఈ ఆలయంలో కూడా శ్రీ గురు చరిత్రను పారాయణం చేసుకుంటూ ఉంటారు. మీరు వెళ్ళి అక్కడ పారాయణం చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీకు వసతి సదుపాయాన్ని కూడా వారు ఏర్పాటు చేస్తారు. ఈ ఆలయం యొక్క విశేషాలన్నీ కూడా ఇక్కడ ఉన్న, అంటే ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న నిర్వాహకుల మాటల్లోనే మనం విందాం. గాన్గాపూర్కి వచ్చామండి. ఇక్కడ దత్తాత్రేయుడు దర్శనానికి ముందు ఏంటంటే గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశ్రమం ఉందండి. నాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది, ఫస్ట్ టైం వచ్చాను. కానీ ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే మాత్రం చాలా అద్భుతంగా అనిపించిందండి. చాలా చక్కటి భోజనం, సేవా కార్యక్రమాలు అయితే నభూతో న భవిష్యతి. ఆ వివరాలన్నీ కూడా ట్రస్ట్ సభ్యులైన ఆయన నుంచి తెలుసుకుందాం. నమస్తే అండి. జయ గురుదత్త. ఈ ఆశ్రమం ఎప్పుడు స్థాపించారు, ఇక్కడ జరిగే కార్యక్రమాలు? దీన్ని ప్రతిష్టాపన 2011లో జరిగిందండి. ఓకే. స్వామీజీ వారు అంతకుముందు పౌరాశ్రమంలో చిన్న ఆశ్రమం ఉండేది, అక్కడ అందరూ వస్తుండేవారు. అందులో ఎస్పెషల్లీ స్వామీజీ వారు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ వస్తున్నారా, కాస్త దీన్ని పవిత్రంగా చూసి చేయించాలని ఒక మహాదాత డిఆర్ రావు గారని మేమందరం ఇలాగ కూర్చుని ఆయన ఎదురుకుండా కూర్చొని తపస్సు చేస్తే ఆయన మనసులో ఆయన సంకల్పాలు తెలుసుకుని ఆయనకు కావాల్సినట్టు చేసి అద్భుతమైన సాధకుడు ఆయన పేరు డిఆర్ రావు గారు. చాలా దాతృత్వం ఉన్నవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా స్వామీజీకి డివోటీసి. స్వామీజీ మనందరినీ ఉద్ధరించడానికి ఈ కలియుగంలో పుట్టిన దత్తాత్రేయ 3వ స్వరూపం అయింది. ప్రథమ స్వరూపం శ్రీపాద వల్లభ స్వామి, 2వది నరసింహ సరస్వతి, ఆ తర్వాత అవతారమే సాక్షాత్ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు స్వామి. ఈయన ఎవరు ఏ రూపంలో కురిస్తే ఆ రూపంలోనే కనిపిస్తారు. ఈ రూపం ఆ రూపం లేదండి. అమ్మ అంటే ఆయన అమ్మలాగే ఉంటారు. ఆయనలో 25 సంవత్సరాలుగా ఆయనతో ఉండడం, నన్ను దగ్గరికి తీసుకోవడం అనేది నా జన్మాంతర సంస్కారంతో వచ్చిన వాడిని తప్పించి ఈ జన్మలో నేను ప్రత్యేకంగా చేసిందంటూ ఏం లేదు. అదృష్టవంతులు నన్ను హక్కును చేర్చుకుని నువ్వు నాకు కావాలా అని చెప్పి సాధనా సంపత్తిని ఏ విధంగా చేయాలో నాకు తెలియకపోయినా ఆయన అంతర్గతంగా ఉండి నా చేత చేయిస్తున్నారు. సో దీన్ని నేను కోరుకోవట్లేదు. నాకున్నది ఆయన ఇస్తారు, నాకు లేని దాన్ని ఇవ్వరు. నాకు ఏది అర్హత ఉందో నాకు తెలియదు కనుక సర్వం ఆయనే. ఆయన అయినొచ్చి లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి దేనికి నేను ఒప్పుకోను. ఆయన ఆజ్ఞానుసారమే మేము అందరం కూడా మా పిల్లలు కానీ చదువులు కానీ పెళ్ళిళ్ళకి సమస్య ఆయన. ఇది ఏంటంటే ఊరికి ఈ బాహ్య ప్రపంచానికి స్వామీజీ ఏంటని తెలియదు, అంతర్గతమైనది ఒకటి ఉంటుంది ప్రపంచం. ఆ ప్రపంచానికి మహాసామ్రాట్ ఆయన ఆ విధమైన దృష్టితో చూస్తే మనకు ఆ విధంగానే కూర్చుని మనకి సాధనా సంపత్తుల్లో ఉండే మెళుకుని చెప్పడానికి అద్భుతమైన ఇలాంటి వ్యక్తి అనడం చాలా పొరపాటు. సాక్షాత్ దత్తుడు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయన యొక్క పాదస్పర్శ నామస్మరణ ఉంది చూసారా, జన్మాంతర సంస్కారాలని మళ్ళీ బయటకు తీస్తుంది. మనం అంటూ ఉంటాం కంప్యూటర్లో చాలా విండోస్ ఉంటాయి, ఏ విండో ఓపెన్ చేస్తే ఆ విండో అవుతుందిరా.
ఆయన అలాంటి వాళ్ళు మాలో ఉండే చెడుని తొలగిస్తున్నారు, మంచి మార్గంలో వెళ్ళడానికి అద్భుతమైన సాధనా సంపత్తిని ఇస్తున్నారు. ఇక్కడ పెట్టడం అనేది నా జన్మాంతర సంస్కారం. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సాధన చేయగలిగిన ప్రదేశం. దీన్ని బాలస్వామీజీ వారు కూడా ఒకప్పుడు చెప్పారు, స్వామీజీకి రెండు కళ్ళు లాంటివిరా, పిఠాపురం శ్రీపాద వల్లభ సంస్థానం, నరసింహ సరస్వతి గారి గానగాపురం, ఈ క్షేత్రంలో ఉంటున్నావు చక్కగా చేసుకుని నీ ఇది చేయమని చాలాసార్లు చెప్పారు. మరి ఆయన మరి నా ఎందుకు అంటే ఆ స్వామి అటు ఏడు జన్మలు ఇటు ఏడు జన్మలు తెలుసు కనుకండి, మనం ఎందుకు వచ్చామో తెలియదు. ఆయన వెతికి వెతికి పట్టుకుని నన్ను లాక్కొచ్చి ఇక్కడ పెట్టారు. సుకృతం ఉంది. ఆయన చెప్పింది చేయడం వరకే ఇది. ఈ శరీరం ఆయన ఇచ్చింది. ఒకప్పుడు నేను డెత్ బెడ్ అయిపోయింది అనుకున్న వాడిని తీసుకొచ్చి ఆ సంస్కారాలని చేయించి నాకు జన్మనిచ్చిన ఆయన స్వామి. సో శతద సహస్రద మనఃపూర్తిగా ఆయనకి సరెండర్ అని ఏం చెప్తా ఇచ్చాడు. ఇది సాధన చేస్తున్నప్పుడు ఆయనతో ఉన్నప్పుడే చెప్పాను కదండి, ఏ కళ్ళ జోడి ఏ కళ్ళని పెట్టుకుంటే ఆ కళ్ళ ప్రపంచం. స్వామీజీని కూడా అదే దృష్టిలో భక్తి ప్రేమ ఈ దీంతో వెళ్ళారనుకోండి, ఆ రెండు అక్కడ లభ్యమవుతాయి. మీరు చేసుకునే సాధనలో ఏ రూపాన్ని మీరు చూసారో ఆ రూపంలో ఆయనలో ఉంటుంది. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఎంతోమంది పీఠాధిపతులు వీళ్ళు ఉన్నారు. కానీ ఈ కలియుగంలో ఇన్ని స్థాపించి ఒక అనిర్వచనీయమైన అనుభూతులను ఇచ్చిన వాళ్ళు చాలామంది యంగ్స్టర్స్లో ఆధ్యాత్మికమైన చింతన నేర్పిందంటే నాకు తెలుసున్నంతవరకు స్వామీజీ. ఎందుకంటే నా క్లోజ్ అసోసియేట్స్ వాళ్ళు తాగడం ఇలాంటివన్నీ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ మారిపోయారు భక్తి మార్గంలో. భక్తి మార్గంలో అసలు అద్భుతం అనమాట అండి. నిజంగా స్వామీజీ అంటారు నాకు ఎక్కడ భక్తులు ఉన్నారో అక్కడికి వెడతాను అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే క్యాచ్ చేయగలుగుతారో వాళ్ళ లైఫ్ లో ఇంకా చూసుకోండి. అది అదృష్టం ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి చేరుతారు. అందులో మీలాంటి వాళ్ళందరూ కూడా మాకు మంచి, మేము చేసి దాంట్లో తప్పులు ఒప్పులు చేసి ఈ ఆశ్రమాన్ని ఇంకా అభివృద్ధి ఎలా చేయాలి అనేది ఒక మంచి సెషన్స్ కావాలి. ఎవరైనా మహాదాతలు ఉంటే దీన్ని ఎలా డెవలప్ చేసుకుంటే సత్సంకల్పంతో పెడుతుంది. స్వామివారి కృప ఉంటుంది. అందుకనే మహామంత్రాలన్నీ నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను, ఆయన ఎదుర్కొండ కూర్చుంటాను. తప్పుంటే సర్వం. ఇక ఈ ఆశ్రమానికి సంబంధించి ఇక్కడ ఎటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? కొత్తగా రావాలనుకున్న వారు ఇప్పుడు మేము రావాలంటే మీకు ముందుగా తెలియపరచ ఈ వివరాలన్నీ కూడా చెప్పండి. ఎందుకంటే అంటే ఇక్కడ చాలా దూరమైన ప్రదేశం ఇది, ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు. కావాల్సినట్టు ఫస్ట్ వ్యవస్థ ఇవ్వగలుగుతాం ఉన్న వాటిలో. మరి భోజన వసతి కదండి, అప్పటికప్పుడు అంటే కష్టం. అంచేత ఒక 3 డేస్ ముందు మేము ఫలానా రోజుని ఇంతమందిని ఈ టైంకి రాగలుగుతున్నాం, మేము వస్తే ఎన్ని రోజులు ఉన్నా మాకు అభ్యంతరాలు లేవండి. ఎవరైనా ఇక్కడ కూర్చుని సప్త సప్తాహాలు పారాయణ చేసుకోవడానికి కానీ 3 రోజులు పారాయణ చేసుకోవడానికి కానీ వాళ్ళకు కావలసిన సంపత్తిని సహకారాన్ని ఇక్కడ అందజేయమని స్వామీజీ వారు అనుజ్ఞ. అనుజ్ఞానుసారంగా ఎవరైనా చేసుకుంటానంటే ఒక మెట్టు కిందకి దిగైనా సరే వాళ్ళకి సేవ చేయడానికి మేము రెడీగా తప్పకుండా చాలా. నేను కానీ మా శర్మ గారు కానీ మీ అందరం కూడా ఒకే జయంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మీ అందరం కూడా ఎవరైతే చేసుకుంటారో, ఇక మీ ఎదుర్కొండా ఉన్నారే ఆవిడ సప్తాహం చేసుకుంటున్నారు పాడాయన, ఆవిడని కూడా మీకేం కావాలో చెప్పండి, మేము కావాల్సింది ఏర్పాటు చేస్తాం. ఒక ఆయన వచ్చాడు 2 రోజులు ఉంటానన్నారు, ఆ కింద కూర్చొని చేస్తాను, ఆయన కూడా ఫోటో తీసుకుంటాను. ఔదుంబరం కింద కూర్చుని ఆ గురుచరిత్ర పారాయణ చేస్తాను, ఈవిడ గుడిలో కూర్చుని గురుచరిత్ర పారాయణ. ఈ గురుచరిత్ర అన్నది ఆ వేదసారం అంటే అది అంతేనండి. దాన్ని మళ్ళీ డిస్క్రిమినేషన్ కూడా చాలా కష్టం నాలాంటి వాడికి. మీరు ఇంత చేస్తున్నారు కనుక మాకు ఇది ఏంటంటే వచ్చిన భక్తులందరూ కూడా ఒక 2-3 డేస్ ముందు చెప్తే, తర్వాత రాత్రి 10 దాటిన తర్వాత ఇక్కడ కొద్దిగా కష్టం అవుతుంది. కష్టం అది కూడా మన మనసులో పెట్టుకుని ఇంకా అవాంతరాలు తప్పించుకోలేనప్పుడు డెఫినెట్గా మేమందరం కూడా సహకారం ఇస్తాం తప్పకుండా. అదే జయంగా మేము రాత్రి 10 వస్తాం అంటే పాపం ఇక్కడ ఒకే వ్యక్తి, వాడు 15 ఏళ్ళుగా స్వామీజీని నమ్ముకున్నవాడు, వాడు ఇక్కడ వంటలు వాడే చేస్తాడు. పాపం అతను రాత్రి 9:30 తర్వాత వాడి ఇంటికి వెళ్ళాలి, వాడు ఆరోగ్య పరిస్థితి. అందుచేత వాడికి సహకారం చేయడానికి నిలబడతాం. నాన్న నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళు, మేము దత్తమతం కార్యక్రమం మేము చూసుకుంటాం.
భోజనం కూడా చాలా బాగుందండి. సాంబారు, కూర, పచ్చడి, మజ్జిగతో చక్క పెరుగుతో చక్కటి భోజనం పెట్టారు. మేము కూడా వచ్చేటప్పటికి మూడైంది. అప్పటికి చక్కటి భోజనం అలా ఉందండి. అందుచేత ఎవరైనా తెలుగువారు మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే ఆయన చెప్పినట్టుగా ముందు మీరు 3 రోజులు ముందుగా వాళ్ళకి కాల్ చేసి మీరు చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఫోన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలు ఇవ్వచ్చా అండి? గమనించి ఇక తర్వాత ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా ఏంటండి ఇలా ఇక్కడ ఏదైనా అంటే ప్రొవిజన్స్ కానీ అటువంటివి ఏమైనా చేయాలి? ప్రొవిజన్స్ ఇస్తే దాన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళకి రిసిప్ట్ ఇస్తాం, దాన్ని సెపరేట్గా పెట్టించుతాం. ఎప్పుడు అవసరం వస్తుందో దాన్ని అక్కడ వాడతాం. సపోజ్ ఫలానా తారీఖుని మా పేరుని అన్నదానం చేయండి అంటే రాసుకుంటాం, ఆ రోజున వారి పేరు మీద చేస్తారు. లేదు ఏదైనా డొనేషన్ రూపంలో ఇవ్వాలని అనుకున్నా కూడా మీతో కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మేము చేస్తాం. దాని ప్రతిదానికి కూడా మేము రిసిప్ట్లు ఇస్తాం. ఓకే, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఆ రిసిప్ట్లు అంటే ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఆ డిక్లరేషన్లో మీరు ఇచ్చినవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు అన్నీ కూడా పద్ధతిగా వెళ్ళాల్సిందే. మీ యొక్క అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఇక్కడ స్వామీజీ వారి యొక్క అనుజ్ఞ తీసుకుని ప్రతి నెల పౌర్ణమికి వచ్చి చాలామంది వచ్చి పెడుతుంటారు. వచ్చినప్పటికంటే మేము ఒక చేస్తున్నాం అన్నమాట అండి, సంవత్సరానికి 1116 కడితే వారి యొక్క గోత్రాలతోటి ఆ రోజుని జరిగే కార్యక్రమాల్లో అంటే స్వామివారికి క్షీరాభిషేకం, హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీనరసింహ హోమం, ఇవన్నీ దత్తాత్రేయ హోమం ఇవన్నీ జరుగుతాయి. వాటిలో కూడా వారి నామాలు జరుగుతాయి, అనఘాష్ణవ్రతం జరుగుతుంది, వాళ్ళు వారి యొక్క నామగోత్రాలతో అక్కడ చేస్తారు. ఆఖరణ అన్నదానం జరుగుతుంది, ఆ రోజుని వాళ్ళ పేర్లు మరియు జరుగుతుంది. ఇది గత సంవత్సరంగా స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు తీసుకుని మొదలెట్టాం. ఈ ఎంతోమంది అవుతారు, ఇవాళ 250 మంది అయ్యారు, వారందరికీ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ రెన్యువల్ చేయించుకోమని ఒక వినతి కూడా ఇస్తాను. నమస్తే అండి. ఈ ఆలయానికి సంబంధించిన అంటే మీ గురించి ఆయన చెప్పారు, మీరు సంస్కృతం లెక్చరర్, అవన్నీ వదిలేసి స్వామి సేవకి ఇక్కడికి వచ్చేసారు అని. నేను ఇంకా ఎక్కువ అడగడం నాకు రాదు. ప్లస్ ఈ గురి విశేషాలు, ఇక్కడ ఏం జరుగుతాయి, మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒకసారి చెప్పండి. జై గురుదత్త. అసలు ఈ క్షేత్రమే దత్తాత్రేయులు ఈ ఊళ్ళో నరసింహ సరస్వతి అనేటువంటి ఒక అవతారం స్వీకరించి 33 సంవత్సరాలు ఉన్నారని చెప్పి గురుచరిత్రకారులు చెప్పిన మాట. ఒక దేవుడు ఒక స్థానంలో 33 సంవత్సరాలు ఉంటాం అనేటువంటిది చాలా చాలా విశేషమైనటువంటిది. అంతకుముందు ఈ క్షేత్రానికి ఎటువంటి శక్తి ఉందో లేదో తెలియదు, కానీ ఆయన యొక్క పదస్పర్శ వల్ల ఇది అమితమైనటువంటి శక్తివంతమైన క్షేత్రంగా ఇది మారిపోయింది. కనుక గానుగపూర్ క్షేత్రంలో పాజిటివ్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో, దైవిక శక్తి ఆ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇక్కడ ఒక పూట నిద్ర చేయటమే చాలా విశేషం అనేటువంటి చోటనమాట. భగవంతుడి యొక్క ఆ పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలంటే ఖచ్చితంగా గానుగపూర్ రావాలి. కాసేపు ఈ స్థానంలో కూర్చుంటే మనలోకి ఆ పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అయ్యి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఆశ్రికతత్వాన్ని తొలగించుకుని దైవిక సంపత్తిని పెంపొందించుకోవాలంటే ఇంతకు మించినటువంటి క్షేత్రం ఇంకొకటి లేదు. కనుక గానుగపూర్ అనేటువంటి చాలా విశేషమైన క్షేత్రం తెలిసిన వాడిని కనుక ఇక్కడ అందులో మరకద దత్తాత్రేయుడు దగ్గర మేము సేవ చేస్తున్నాం. మరకద దత్తాత్రేయుడు దర్శనమాత్రంతోనే బోల్డన్ని లాభాలు ఇచ్చేటువంటి దేవుడని, పారిజాత వృక్షం ఎలా అయితే మనం కొయ్యకుండానే పువ్వులు జలజల వర్షింప చేస్తుందో అలా స్వామి యొక్క దర్శనమాత్రంతోనే మనకు అనేకమైనటువంటి లాభాలు మనకి వస్తాయని చెప్పి తెలుసుకున్న వాళ్ళం. కనుక ఈ క్షేత్రంలో అభిషేకాలు చేస్తాం, సహస్రనామార్చనలు చేస్తాం నిత్యం. ఈ క్షేత్రంలో కసే ఏదైనా సరే, ఏ చింతన చేస్తూ అయినా సరే ఈ క్షేత్రంలో చేస్తే విశేషమైనటువంటి ఫలం మనకి లభిస్తుంది. కనుక మీరు ఒకసారి సంగమస్థానానికి వెళ్ళి చూసినట్లయితే ఆ సంగమంలో ఉన్నటువంటి ఔదుంబరంతో కూడిన అశ్వద్ధ వృక్షం ఒకటి ఉంటుంది. ఆ వృక్షం చుట్టూత ఒక స్టేడియంలాగా ఉండి అంతా గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఇందాక మనం చెప్పాం కదా, క్షేత్రంలో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని, ఊరికే 10 నిమిషాలు కూర్చోంటే ఎవరు కూర్చోరు, కనుక గురుచరిత్ర పుస్తకం ఇచ్చి అక్కడ కూర్చోబెడితే
దాని ద్వారా వారు అక్కడ కాసేపు కూర్చుంటారు. త్రిదిన దీక్షో, పంచదిన దీక్షో, సప్తదినక దీక్షో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే వాళ్ళ కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి దైవిక శక్తి మనలో ప్రవేశించి మనలో ఉన్నటువంటి ఆసురిక భావాలన్నీ కూడా తొలగిపోవటానికి ఇది ఒక రీఫిలింగ్ పాయింట్ అన్నమాట. పాజిటివ్ ఎనర్జీని నింపుకుని నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుంటానికి కనుక ఈ క్షేత్రం చాలా 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 విశేషమైనటువంటి క్షేత్రం. గురుస్థానం కనుక ఖచ్చితంగా గురువు అనుగ్రహం కావాలి. గురువు కండు దేవుడు కూడా చేయలేని మహత్తరమైనటువంటి కార్యక్రమాలు గురువు చేస్తారని మనం పెద్దల నుంచి చెప్పుకుని ఉన్నాం కనుక ఇది గురువు ఖచ్చితంగా గురువు అనుగ్రహం కావాలంటే గానగాపూర్ క్షేత్రానికి రావాల్సిందే, గురువు అనుగ్రహం పొందాల్సిందే. ఇక్కడ లేదనిపించుకున్న వాళ్ళు లేడు అని ఒక నమ్మకం. ఇక్కడికి వచ్చి మనం అడగడంతోనే స్వామి అనుగ్రహిస్తారు కనుక ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ క్షేత్రంలో మీ యొక్క సమయాన్ని కాసేపు వెచ్చించి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది అనేక 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 లాభాలు పొందాలని నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. జై గురుదత్త. థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగగానే రెండు మంచి మాటలు చక్కగా చెప్పి అందరికీ తెలియజేశారు. అలాగే గానగాపూర్ ఏదో రావటం వెళ్ళిపోవటం అని కాదండి, ఈ క్షేత్రం వెనకాల ఉన్న మహిమ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ఈ ఆశ్రమం గురించి నేను చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వీడియో మన తెలుగువారు, నాకు కూడా ఫ్రెండ్ నా స్నేహితురాలు తీసుకొచ్చే వరకు కూడా ఈ ఆశ్రమం ఇంత భోజనం ఇవన్నీ తెలియదు. నిజంగా మా ఇంటి భోజనం చక్కగా తిని ప్రశాంతంగా క్షేత్రం అంతా కూడా చూసుకున్నాం అని చెప్పి తెలుగువారు ఎవరైనా సరే ఇక్కడికి మీరు రావాలి అంటే డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి ఈ ఆశ్రమం. మీరు అర్ధరాత్రి సమయంలో చేరుకున్నా కూడా చక్కని ఆహార ఏర్పాట్లు చేస్తారు. అలాగే పార్కింగ్ కూడా చాలా బాగుంది, పరిశుభ్రంగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఆశ్రమం. చాలా మంచి ఆశ్రమం, మనం స్టే చేయడానికి కూడా విశాలంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక రూమ్స్ విషయంలో చెప్పాను కదండి, హాల్స్ ఉంటాయి, మీకు ఎలా కావాలంటే అలా మీరు వారితో ముందుగా మాట్లాడి బుక్ చేసుకోవచ్చు. అయితే ఆశ్రమంలో జరిగే అభిషేకంలో మాత్రం తప్పనిసరిగా మీరు హాజరు కావాల్సి ఉంటుంది. మీరు ఏ సమయంలోనైనా వెళ్ళండి, కానీ మీరు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. మీరు ఏ టైంకి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది స్టే చేస్తున్నారు, ఇవన్నీ కూడా వివరంగా అందించాలి. ఈ ఆశ్రమంలో చక్కగా మీరు స్టే చేసుకుని ఇక్కడే ఉన్న విశ్వరూపదత్త ఆలయాన్ని కూడా సందర్శించుకుని తరువాత నిర్గుణమఠం, ఔదుంబర వృక్షం, సంగమ క్షేత్రం, తర్వాత కల్లేశ్వర ఆలయం ఇవన్నీ కూడా దర్శించుకుని తిరుగు ప్రయాణం కావచ్చు. ఇటువంటి యాత్రలు చేసినప్పుడు ఏంటంటే భోజన సదుపాయాలు అనేవి సరిగా ఉంటే మనం చాలా చక్కగా యాత్రని పూర్తి చేసుకుని రాగలుగుతాం. అటువంటి మన ఇంటి భోజనం లాంటిది లభించే ఆశ్రమం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం. అలాగే ఈ ఆశ్రమానికి సంబంధించి ఏదైనా డొనేట్ చేయాలనుకున్నా కూడా మీరు ఈ సంబంధిత నెంబర్లు, అంటే నేను వీడియోలో నెంబర్స్ ఇస్తున్నాను, ఈ సంబంధిత నెంబర్లకి మీరు కాల్ చేస్తే కనుక వారు మీకు అన్ని వివరాలు చెప్తారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమాన్ని తప్పకుండా దర్శించండి. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన, అంటే ఇదంతా షూట్ చేసి మీకు అందించే అవకాశం కల్పించిన ఆశ్రమ నిర్వాహకులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే గాన్గాపూర్కి వచ్చే తెలుగు వారికి మంచి భోజన వసతి సదుపాయాలు కల్పించే ఆశ్రమం గురించి తెలియటం ముఖ్యం కాబట్టి మీరు షేర్ చేస్తే మరింతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. నమస్తే.